హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి చిన్న మెనుఫ్యాక్చరింగ్ యూనిట్ మనమే పెడితే అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్ మీకు ఆలోవేరా సోప్ అనమాట మనకు ఒంటి సబ్బు ఉంటుంది కదా సో ఆ సబ్బు ఇప్పుడు చూడండి సో దీంట్లో ఈ సబ్బు అనేది మనమే తయారు చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు దీనికి కావాల్సిన అంటే మోల్డ్ మొత్తం కూడా డై మొత్తం కూడా దొరుకుద్ది అంటే రకరకాల షేప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట సో మనమే తయారీ చేసి న్యాచురల్గా మేడ్ సోప్ అంటారు అంటే హ్యాండ్ మేడ్ సోప్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే నార్మల్గా మీకు దొరుకుతున్నాయి కదా ఆ సోప్ కన్నా హ్యాండ్ మేడ్ సోప్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా మనం తయారీ చేసి మనం మార్కెట్ చేయడం ఇది చాలా చాలా ఈజీ బిజినెస్ అని చెప్పవచ్చు ఉన్న వాటిల్లోనే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ ఇది నెక్స్ట్ హ్యాండ్మేడ్ సోప్ కాబట్టి రేటు ఎక్కువే ఉంటుంది విరివిగా వాడకపోవచ్చు అంటే పెద్ద మొత్తంలో జనాలు కొని వాడకపోవచ్చు నార్మల్ ఇప్పుడు ఈ సింతాల్ సోప్ ఉంటుంది కదా మైసూర్ శాండిల్ లక్స్ ఇటు సంతూర్ ఇటువంటిది కాకుండా అంటే అంత సేల్స్ అనేది హ్యాండ్మేడ్ సోప్కి తక్కువ ఉంటుంది కానీ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే రేట్ మీకు కొన్ని సబ్బులు డబల్ ట్రిపుల్ రేట్స్ కూడా ఉంటాయి నార్మల్ సబ్బులతో పోల్చుకుంటే సో ఇది యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట మీరు ఎక్కడైనా చూడవచ్చు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ డీ మార్ట్ ఇటువంటి చోట కూడా హ్యాండ్మేడ్ సోప్ అనేది అమ్ముతుంటారు మీరు కరెక్ట్గా చూసారంటే మీకు ఒకసారి దాని వెనకాల తిప్పి రేట్ అనేది చూడండి ఇది మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్టింగ్లో స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఈ సబ్బు తయారీ ఎలా ఏంటి అనేది మొత్తం వివరాలు కూడా మీకు యూట్యూబ్లోనే చాలామంది చెప్తున్నారు సోప్ అంటే మీకు సోప్ ఒంటి సబ్బు ఎలా తయారు చేయాలి ఇటువంటి సోప్స్ ఆలోవెరా సోప్ ఎలా తయారు చేయాలి మీకు అలానే రకరకాల సబ్బులు ఎలా తయారు చేయాలి అని పూర్తి వీడియో యూట్యూబ్లో ఉన్నాయి కొలతలతో సహా చెప్తున్నారు నెక్స్ట్ మీకు ఈ సోప్ మోల్డ్ ఉంటుంది కదా డై ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లోనూ దొరుకుతున్నాయి ఇండియా మార్ట్లోనూ దొరుకుతుంది ఇండియా మార్ట్లో తీసుకునేటప్పుడే వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు యాక్చువల్లీ సోప్ తయారీకి మెషిన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మెషిన్ ఉంది ప్యాకింగ్కి సోప్ ప్యాకింగ్ చేయడానికి మెషిన్ ఉంది నెక్స్ట్ అవి కవర్లో ప్యాక్ చేయడానికి మెషిన్ ఉందన్నమాట సో మీరు ఒకవేళ మిషన్ తీసుకొని చిన్న మిషన్ స్టార్ట్ చేసేటట్టయితే మీరు వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఏ టు జెడ్ ఎందుకంటే ఆల్రెడీ ఈ ఈ మెషిన్ in అరేంజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆటోమేటిక్ ఇంతకుముందు కూడా బిఫోర్ ఎవరైతే సబ్బు తయారు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సప్లై ఇచ్చి ఉంటారు సో మీరు వాళ్ళని అడిగి ఎవరిది ఎవరైతే ఇప్పుడు ఈ సబ్బు రెడీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట సో రెండు మూడు రోజులు దీనికోసం మీరు కేటాయించాల్సి ఉంటుంది మనకి హైదరాబాద్లో కూడా తయారు చేసే వాళ్ళు ఉన్నారు హ్యాండ్మేడ్ సోప్ సో మీరు ఈ మిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు హైదరాబాద్కి ఇచ్చి ఉంటే మీరు వాళ్ళ అడ్రస్ తీసుకొని కూడా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఒక రెండు రోజులు ఉండి మొత్తం కొలతలతో సహా మీరు నోట్ చేసుకోవచ్చు నోట్ చేసుకొని వచ్చి మీరు మీ ఊరిలో ఇవి స్టార్ట్ చేయవచ్చు అనమాట సో ఇలా తయారు చేసే సబ్బుల్ని స్టార్టింగ్లో అయితే మీ చుట్టుపక్కల ఉండే కిరాణా షాప్స్ నుంచి సూపర్ మార్కెట్ నుంచి మొత్తం అన్నిటికీ అంటే మంచి శ్వాసన మంచి స్మెల్ వచ్చి సబ్బు బాగుంటే ఆటోమేటిక్ మార్కెట్ మార్కెట్లో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది నెక్స్ట్ రేటు గురించి ఎవరు పట్టించుకోరు ఒంటి సబ్బు సంబంధించినంత వరకు స్మెల్ బాగుందా సబ్బు బాగుందా అనేది చూస్తారే తప్ప రేటు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్ సో మీకు ఖచ్చితంగా ఇది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇదే బిజినెస్ని ఇంకా కూడా పెద్దగా మీరు చేయొచ్చు ఎలా అంటే మీ ఓన్ బ్రాండ్ మీద అంటే మీ బ్రాండింగ్ అంటే మీరు ఏదైతే సబ్బు నేమ్ పెట్టారో సేమ్ ఆ బ్రాండ్ని మీ జిల్లా వరకు ఫస్ట్ మీరు తీసుకొని వెళ్ళొచ్చు దీనికి కూడా మీకు డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవచ్చు వాళ్ళకి పెద్ద మొత్తంలో సేల్ చేయవచ్చు దీన్ని వాళ్ళకి పెద్ద మొత్తంలో ప్రాఫిట్ ఇవ్వచ్చు సో ఆ విధంగా ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే మొత్తం సబ్బుల్ని మీరే మార్కెట్ చేయాల్సిన అవసరం ఉండదు మార్కెటింగ్ చాలా కష్టం అంటారు కదా సో దానికే ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటి అంటే మీతో పాటు వాళ్ళందరూ కూడా కష్టపడతారు కాబట్టి టీం వర్క్ అనేది ఎక్కువ సక్సెస్ అవుతుంది ఎప్పుడు కూడా సో మీకు ఇది టీం వర్క్లా మీ దగ్గర ఉండే డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఇవ్వాలి మీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం అనుకుంటారు మీకు వంద రూపాయలు వస్తే పది రూపాయల వరకే మీరు తీసుకోవాలి నైంటీ రూపీస్ అవతల వాళ్ళకి ఇవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళు వేగంగా సేల్ చేయడానికి ప్రయత్నిస్తారు సో ఇలా పది మంది సేల్ చేస్తే ఆ పది మంది మీద పది రూపాయలు పది రూపాయలు లెక్కేసినప్పుడు మీకు వంద రూపాయలు వచ్చేస్తుంది అంటే నేను ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను సో ఆ అమౌంట్ అనేది తీసుకోవద్దు నేను ఏమంటున్నానంటే ఈ విధంగా మీరు డిస్ట్రిబ్యూటర్షిప్ కూడా మీరు ఇవ్వచ్చు లేదు స్టార్టింగ్ తయారీ వద్దు అంటే అప్పుడు మీరు కాస్త ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇలా హ్యాండ్మేడ్ సోప్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు పెద్ద మొత్తంలో బల్క్గా తీసుకొని ఇండియా మార్ట్ వెబ్సైట్లో హ్యాండ్మేడ్ సోప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీరు అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే ఇస్తున్నారో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా మార్జిన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఫస్ట్ హ్యాండ్మేడ్ సోప్ని ఆ హ్యాండ్మేడ్ సోప్ని మీరు చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని కిరాణా షాప్స్ నుంచి అన్ని షాప్స్కి మార్కెటింగ్ చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఖాతాలు పడతాయి సో రెగ్యులర్గా హ్యాండ్మేడ్ సోప్ అంటే ఇలా ఈ ఆలోవెరా సోప్ నెక్స్ట్ హెర్బల్ సోప్స్ ఇలా హెర్బల్ సోప్స్ ఆలోవెరా సోప్స్ ఇవన్నీ కూడా తీసుకునే వాళ్ళు పెరుగుతారనమాట ఖాతాలు పెరుగుతాయి ఖాతాలు పెరిగిన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు కావాలంటే మీరు ఈ సబ్బు తయారు చేయొచ్చు అనమాట సో రెండు రకాల బిజినెస్ నేను చెప్పాను ఫస్ట్ది వచ్చి ఫస్ట్ మీరే తయారు చేయడం అనమాట సెకండ్ది వచ్చి ఈ విధంగా ఏది ఫస్ట్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసి ఏదైనా ఒక బ్రాండ్ తీసుకొని హ్యాండ్మేడ్ సేపు మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఖాతాలు పట్టుకొని ఖాతాలు పట్టుకున్న తర్వాత మీరు తయారు చేసి అప్పుడు మీ ఖాతా వాళ్ళకి మీ సబ్బే హ్యాండ్మేడ్ సోప్ అని మీరు ఇవ్వచ్చు అనమాట సో ఇలా చేస్తే మీకు ఆటోమేటిక్ ఖాతాలు ఉంది కాబట్టి అప్పుడు మీద మీరు పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్ అవ్వడానికి ఛాన్సే ఉండదు మీలో చాలామందికి వచ్చే డౌట్ ఇటువంటి బిజినెస్ సక్సెస్ అవుతాయా ఆల్రెడీ ఉన్నాయి కదా అని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ లోకల్గా చెయ్యని బిజినెస్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం సో నేను ఒకటే చెప్తున్నాను అటువంటి వాళ్ళ కమెంట్స్ మాటలు పట్టించుకోవద్దు ఏ బిజినెస్ అయినా ఆల్రెడీ వాళ్ళు ఉంటారు అనేది మర్చిపోకండి ఓకేనా మీరు చిన్న బిజినెస్ కావచ్చు పెద్ద బిజినెస్ కావచ్చు మీరు గోల్డ్ వ్యాపారం వజ్రాల వ్యాపారంలో దిగుతున్నారంటే మీకన్నా ముందు చేసే వాళ్ళు లేరంటారా చేస్తూనే ఉంటారు మీరు ఇటుక వ్యాపారం అయినా చేస్తుంటారు ఇసుక వ్యాపారమైనా దిండ్లు దుప్పట్లు చీపురు కట్టలు ఆఖరికి ఏ బిజినెస్ ఎంత చిన్న బిజినెస్ మీరు చేసుకోవాలి అన్నా కూడా ఆటోమేటిక్ మీకన్నా ముందు చేసేవాళ్ళు ఉండే ఉంటారు సో మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం మనం ఎలా కష్టపడుతున్నాం ఎంత కష్టపడుతున్నాం మన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉందో దాన్ని బట్టే మన బిజినెస్ అనేది ముందుకెళ్తుంది అంతేగాని ఎవరు చేయని బిజినెస్ మనం చేయాలని కూర్చుంటే లాస్ట్ వరకు వీడియోలు చూసుకుంటూ కూర్చోవడమే తప్ప బిజినెస్ చేయలేము అనేది గుర్తుపెట్టుకోండి ప్రతి బిజినెస్ ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు భారతదేశం చాలా పెద్దది మనకి జనాభా ఫుల్గా కనిపిస్తారు విదేశాల్లో కిలోమీటర్కి ఒక ఇల్లు ఉండదు ఇక్కడ ఓకేనా పక్క పక్కన అడుగడుగున సో ఎలా ఉంటుంది జనాభా అనేది మీకు తెలుస్తుంది సో మీకు తెలిసిందే కనుక ఆటోమేటిక్గా మీరు మార్కెట్ అనేది చేయొచ్చు మీ ఖాతాలు మీకే పడతాయి రెగ్యులర్గా మీ బిజినెస్ మీకు ఉంటుందనేది మర్చిపోకండి సో కొత్త బిజినెస్ ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్త కాన్సెప్ట్ ఏదైనా కూడా ట్రై చేయండి ఖచ్చితంగా హిట్ అవుతారు పది హోటల్స్ ఉంటే పదకొండో హోటల్ పెట్టినా నడుస్తుంది పది మెడికల్ షాప్ ఉంటే పదకొండో మెడికల్ షాప్స్ కూడా నడుస్తుంది ఎవరి బిజినెస్ వాళ్ళది అనేది మర్చిపోకండి మీరు ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు ఎటువంటి లొకేషన్ ఎంచుకుంటున్నారు రేట్ ఎంతవరకు మీరు ప్రాఫిట్ మార్జిన్ ఇస్తున్నారు ఎంత క్వాలిటీ ఇస్తున్నారు దీనిపైన బిజినెస్ అనేది ఆధారపడి ఉంటుంది కనుక ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి బిజినెస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్లో చెప్పండి వీలైనంత వరకు ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్